हाय फ्रेंड्स वेलकम टू तेलुगुंटी अम्माई नेनु चाकोलेट पेड़ा ए विधंगा चेयालो मीकु चूपिस्तानंडी। ई स्वीट 5 निमिषाल्लो सिंपुल गा मनं चेसुकोवचंडी। दीनिकि कावाल्सिन पदार्थालु ఒక కప్పు పాలపిండి, ఒక కప్పుకి 1/3 కప్పు పంచదార, 1/3 కప్పు పాలు, 2 స్పూన్ల నెయ్యి, కోకో పౌడర్ 2 స్పూన్లు। ముందుగా స్టవ్ పైన ఒక కళాయి పెట్టుకొని అందులో 2 స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకుందాము। నెయ్యి కరిగిన తర్వాత ఇందులో 1 కప్పు పాలపొడి, 1/3 కప్పు పంచదార పొడి, 1/3 కప్పు పాలు ఇవన్నీ కలిపేసుకుందామండి। ఈ విధంగా కలుపుకుందాము। మధ్య మధ్యలో ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలండి। ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం వేసిన మిశ్రమాన్ని కొద్దిసేపు చిక్కబడనిద్దాము। ఈ విధంగా కలుపుకుంటూ ఉండండి। కొద్దిగా తిక్కుగా అయ్యేంత వరకు ఈ విధంగా సిమ్లో ఉడికించుకుందాము। కొద్ది సేపటి తర్వాత ఈ విధంగా చిక్కబడింది కదండి, గరిటె చుట్టూ తిరుగుతుంది। ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాము। ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసుకుందాము। రెండు స్పూన్ల కోకో పౌడర్ ని యాడ్ చేద్దామండి ఇందులో। ఇప్పుడు ఒకసారి మళ్ళీ కలుపుకుందామండి। ఈ విధంగా మనం పాల మిశ్రమానికి ఈ కోకో పౌడర్ అంటే విధంగా ఈ విధంగా కలుపుకుందాము। ఈ విధంగా కోకో పౌడర్ ని మనం కలుపుకోవాలండి। ఇప్పుడు చిన్న చిన్న ఉండలు తీసుకుందామండి। ఈ విధంగా చేసుకుందాము లడ్డూలాగా। ఈ విధంగా చేసుకొని ఈ విధంగా చేసుకుందామండి। ఇందులో పిస్తాను పెట్టుకుందాం। ఒక ప్లేట్ లోకి పెట్టుకుందామండి। అదే విధంగా ఇంకొక లడ్డూని కూడా చేసుకుందాం। ఇవి నోట్లో వేసుకుంటే కరిగిపోతాయండి, అంత టేస్టీగా ఉంటాయి। ఈ విధంగా అన్ని పెడలు చేసుకుందాము। చాకోలేట్ పేడ రెడీ అండి। మీరు కూడా ఈ విధంగా సింపుల్ గా ట్రై చేయండి। ఈ చాకోలేట్ పేడ చాలా టేస్టీగా ఉంటుందండి। ఒక్కసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి।